వజీరెక్స్లో మనము అక్కడ వస్తున్న రేటు కాకుండా మనం కూడా రేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ విండోస్ అంటే మొబైల్ విండోస్ మీద సెట్ చేసుకున్నాను ఇది వజీరెక్స్ది. అలాగే వజీరెక్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, వజీరెక్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20015 అనే రేట్ ఉంది, అంటే ప్రైస్ ఉంది అనుకోండి. చార్ట్ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తే ఇలా అప్ డౌన్ అవుతుంది. ఇక్కడ మనము ఆర్డర్స్ చూద్దాం, ఎవరెవరు ఎంత ఆర్డర్ పెట్టుకున్నారు అనేది చూడు. మనం కూడా ఆర్డర్ పెట్టచ్చు అనమాట. ఏ విధంగా ఆర్డర్ పెట్టాలి అంటే ఇక్కడ బై అండ్ సేల్ మీద టచ్ చేస్తాం. టచ్ చేస్తే మనకి ఇక్కడ ప్రైజు చూడండి, కన్ఫర్మ్ ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసి యాడ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 20093 ఉంది. ఓకేనండి, సెల్లింగ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. హైయెస్ట్ ప్రైస్ ఎంత వచ్చేస్తే 20083 ఉంది, బయింగ్ ప్రైస్ వచ్చేసి 20093 ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకవేళ రేట్ ఫిక్స్ చేసి కొనాలంటే మనం ఇక్కడ టచ్ చేస్తాం, మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ చేస్తాను 186 ఎంటర్ చేశాను. ఈ రేటుకి ఈ కాయిన్ తగ్గినప్పుడు అంటే ఈ రేటు వరకు తగ్గినప్పుడు ఈ కాయిన్ని నేను కొంటాను అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ పెడుతున్నాను. ఆర్డర్ అంటే నేను ఇక్కడ 100% టచ్ చేస్తే నాకున్న డాలర్స్ మొత్తం ఎంటర్ అయిపోతాయి, 460 కాయిన్స్ వస్తాయి. ఈ 85.56 డాలర్కి అంటే 85 డాలర్ల 56 సెంట్స్కి ఇక్కడ 460 కాయిన్స్ నాకు వస్తాయి. ఎప్పుడు 186 అనే కాయిన్ పే ప్రైజ్ వచ్చినప్పటికి, అంటే తగ్గినప్పటికి, అప్పటికి. ఇప్పుడు దాదాపుగా 0.20012 ఉంది చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది 12 అని చెప్పేసి. ఓకేనండి, ఇప్పుడు ఈ విధంగా రేటును మనం తక్కువ ఉన్నప్పుడు కొంటాము అని చెప్పేసి ఆర్డర్ కూడా పెట్టచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ కొనేసామనుకోండి, ఇక్కడ సేలింగ్ దగ్గరకు వచ్చి ఎక్కువ అయినప్పుడు అమ్ముతామని చెప్పేసి రేటు పెంచుకొని మనం సేలింగ్ ఆర్డర్ పెడితే ఆ రేటుకి అది పెరిగినప్పటికీ ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్డ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఈ ప్రైజ్కి అనేది ఇక్కడ బయింగ్కి ఆర్డర్ పెడతానమాట. ఆర్డర్ పెడితే మనకి ఈ రేటు వరకు తగ్గినప్పుడు ఇది ఈ ఆర్డర్ అనేది ప్లేస్డ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, స్లైడ్ టు కన్ఫర్మ్ చేస్తున్నాను, చూసారా అయిపోయింది. అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడ చూడాలి దీన్ని, ఇక్కడ మై మీద టచ్ చేయాలి. రైట్ సైడ్ కింద చూడండి, మై మీద, మై మీద టచ్ చేస్తే ఇక్కడ కొద్దిగా రీఫ్రెష్ చేసామనుకోండి మనకు ఈ ఆర్డర్ అని పేస్తుంది. చూడండి, ఇక్కడ 0.186 అనే ప్రైజ్కి ఈ కాయిన్ తగ్గినప్పుడు మనకు ఈ ఆర్డర్ అనేది ప్లేస్డ్ అయిపోతుంది. అంటే 460 కాయిన్స్ నాకు రావాలి. అప్పుడు ఆ 460 కాయిన్స్ నాకు వచ్చేస్తే 85 డాలర్ల 56 సెన్స్ వెళ్ళిపోతాయి. అది ఫ్రెండ్స్, మళ్ళీ రేటు పెరిగినప్పుడు ఆ కాయిన్స్ నేను అమ్ముకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఏదైనా పని ఉందనుకోండి, మనం అర్జెంట్ మీటింగ్లో ఏదైనా వర్క్లో ఉన్నామనుకోండి, ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. తక్కువ రేటుకి మనం ఆర్డర్ పెట్టుకున్నామనుకోండి, ఇక్కడ ఇప్పుడు చూడండి ప్రైస్ 20200 ఉంది చూడండి. 200 నేను ఎక్కడ పెట్టాను, 186లో పెట్టాను. అంటే ఇంతవరకు ఇది తగ్గినప్పుడు నా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది, నేను నా కాయిన్స్ అన్ని కొనుక్కుంటాను అన్నమాట. అప్పుడు మళ్ళీ రేటు ఇక్కడ పెరిగినప్పటికి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాను, ఆటోమేటిక్గా కాయిన్స్ అమ్మేసి డాలర్స్ తీసుకుంటే డాలర్స్ ఎక్కువ వస్తాయి. ఈ విధంగా మనం ఆర్డర్ అనేది మాన్యువల్గా కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మనం ట్రేడింగ్ అనేది చేస్తాం. ఏ కాయిన్ అయినా కూడా, బిట్ కాయిన్ అయినా కానివ్వండి, వజీరెక్స్ కాయిను, లైట్ కాయిన్, ఎథీరియం, ఏ కాయిన్, బిట్ కాయిన్ ఓపెన్ చేస్తాం చూడండి. బిట్ కాయిన్లో కూడా బై సేల్ టచ్ చేస్తే ఇక్కడ మనం నచ్చిన ప్రైస్ని మనం సెట్ చేసుకొని, ఇప్పుడు ప్రైస్ ఉన్నది 8139 డాలర్ల ప్రైస్ ఉంది. ఒక బిట్ కాయిన్ రేటు అంటే 645000 బిట్ కాయిన్ ప్రైస్ ఉంది. దాన్ని నేనేం చేస్తానంటే 7500 ఫిక్స్ చేసి కొంటాను అని చెప్పేసి 4 డాలర్స్ని ఎంటర్ చేసి బయింగ్ మీద కొడతాను. బయింగ్ మీద కొడితే స్లైడ్ టు కన్ఫర్మ్ అడుగుతుంది. స్లైడ్ టు కన్ఫర్మ్ కొట్టంగానే ఆ రేటుకి ఇది తగ్గినప్పుడు మనకు ఇది ఎంటర్ అయిపోతుంది అనమాట. ఆ రేటుకి ఇది తగ్గినప్పటికి ఇది ఎంటర్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ రేటు తగ్గేదాకా ఇది మనకు ప్లేస్డ్ అవ్వదు ఆర్డర్ అనమాట. అంటే ఆ రేటు తగ్గినప్పుడు అది ఆటోమేటిక్గా ప్లేస్డ్ అయిపోతుంది, అంటే ఆ ఆర్డర్ అనేది ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం రేటు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. సింపుల్గా ఇలా కూడా మనం ఆర్డర్ అనేది పెట్టేయచ్చు అనమాట బిజీగా ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్.